హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నీలు ఆర్ట్స్ ఆటోమొబైల్. ఈరోజు అయితే మనం చాలా ఇంపార్టెన్స్ మాట్లాడతాం. ఇటువంటి వీడియో చేయడం నాకు చాలా ఇంట్రెస్ట్ అండి, ఎందుకంటే నాకు కొత్త బైకులు అన్నా వాటి మైలేజ్లు తెలుసుకోవడం, వాటి మెయింటెనెన్స్ తెలుసుకోవడం ఇవన్నీ కూడా చాలా ఇంట్రెస్ట్. మీకు కూడా ఇంట్రెస్ట్ అని అనుకుంటున్నాను. ఎంతమందికి ఇంట్రెస్ట్ కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి. ఆగండి ఆగండి, అప్పుడే కామెంట్ చేసేయకండి. ఇంకా చాలా కామెంట్స్ మీరు చేయాల్సి ఉంటుంది. ఒకసారి ఆలోచించి మధ్యలో నేను కొన్ని క్వశ్చన్స్ అయితే వేస్తాను, మీకు రిలేటెడ్ అయినండి, మీకు ఇంట్రెస్టింగ్ ఉండేటటువంటివి క్వశ్చన్స్ అయితే వేస్తాను, మీరైతే వాటికి ఆన్సర్ ఇద్దరు కానీ ఓకేనా. సో ఇప్పుడైతే మనం వీడియోలోనికి అయితే వెళ్ళిపోదాం. సో వీడియో నేను దేనికోసం చేస్తున్నాను అని అంటే, ఇటీవల కాలంలో నేను ఒక కమ్యూనిటీ పోస్ట్ అయితే పెట్టానండి. 2 వీక్స్ బ్యాక్ అయితే కమ్యూనిటీ పోస్ట్ అయితే పెట్టాను. హాయ్ డియర్ ఫ్రెండ్స్, మీరు 2023లో బైక్ కొని ఉంటే దాని పేరు మరియు అది ఎంత మైలేజ్ వస్తుందని కామెంట్ చేయగలరు. బెస్ట్ మైలేజ్ బైక్ ఆఫ్ 2023 వీడియో చేద్దామని నేనైతే ఒక కమ్యూనిటీ పోస్ట్ అయితే పెట్టానండి. మనం పెట్టిన కమ్యూనిటీ పోస్ట్కి చాలా బాగా అయితే రెస్పాన్స్ వచ్చిందండి. 3.9K ఓట్స్ అయితే వచ్చినాయి. అంటే ఇందులో నేను నా బైక్ 50 KMPL కంటే ఎక్కువ మైలేజ్ వస్తుంది అని పెట్టాను. తర్వాత నా బైక్ 50 KMPL కంటే తక్కువ మైలేజ్ వస్తుందని పోల్ అయితే పెట్టాను అనమాట. 50 కంటే ఎక్కువ మైలేజ్ వచ్చిన వారే 60% అయితే ఉన్నారు. ఈ 3900 మందిలో మనకి 60% మంది 50 KMPL కంటే ఎక్కువ మైలేజ్ వచ్చే బైకులు అయితే వాడుతున్నారు. 50 KMPL కంటే తక్కువ మైలేజ్ వచ్చే బైకులు 40% మంది అయితే వాడుతున్నారు అనమాట. అంటే ఎక్కువ శాతం మంది ఎకానమీలో ఉండేటటువంటి పరిస్థితుల్లోనే ఉన్నారు. సో కాబట్టి ఇక్కడైతే 160 కామెంట్స్ వచ్చాయి, 307 లైక్స్ వచ్చాయి. సో ఇప్పుడైతే మనకి ఈ 160 కామెంట్స్లో మనమైతే కామెంట్స్ పిక్ చేద్దాం. ఒకసారి సహాబ్ థింగ్స్ అనే వ్యక్తి అయితే, నా బైక్ సుజుకి గిక్సర్ ఎస్ఎఫ్ 2017 మోడల్, 155 సీసీ, మైలేజ్ 50+ ఇస్తుంది. చాలా అంటే చాలా కంఫర్ట్ డ్రైవింగ్ ఉంటుంది బైక్తో. సో 2017 మోడల్ గిక్సర్ అయితే మైలేజ్ 50+ వస్తుంది. మీ దగ్గర ఎవరిదైనా సరే గిక్సర్ ఉంటే ఎంత మైలేజ్ వస్తుందో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇప్పుడు లేటెస్ట్గా ఎవరైనా సరే సుజుకి గిక్సర్ ఎస్ఎఫ్ కొన్ని ఉంటే అది ఎంత మైలేజ్ వస్తుందో కింద కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. అంటే 150 సీసీ సిగ్మెంట్లో 50+ మైలేజ్ వస్తుంది అనమాట సుజుకి గిక్సర్. దాని తర్వాత పల్సర్ 125, పల్సర్ 125 మైలేజ్ చూడండి, 55 KMPL అయితే వస్తుంది అనమాట. రాజ్ నవీన్ గారు అయితే కామెంట్ చేశారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. దాని తర్వాత ప్రిన్స్ అర్జున్ గారు, అపాచీ ఆర్టీఆర్ 204V 45 నుంచి 48 KMPL మైలేజ్ అయితే వస్తుంది 200 సీసీ బండి. ఎందుకంటే 200 సీసీ సిగ్మెంట్లో అపాచీ అనేది ఎక్కువ మైలేజ్ అయితే వస్తుంది, ఎందుకంటే నా దగ్గర అపాచీ ఉంది కాబట్టి అదైతే 48 నుంచి 50 వరకు అయితే మైలేజ్ వస్తుంది ఎకానమీలో వెళ్తే. దాని తర్వాత సాగర్ గారు కామెంట్ చేశారు, ఐ బాట్ టీవీఎస్ రైడర్ 125 జనవరి, ఇట్ ఈస్ గివింగ్ 63 KMPL ఇన్ ఎకానమీ మోడ్ అని చెప్పేసి అయితే కామెంట్ పెట్టారు. సో ఆయన బండి అయితే 63 KMPL మైలేజ్ వచ్చిందండి. టీవీఎస్ రైడర్ అయితే 63 KMPL మైలేజ్ వచ్చింది. దాని తర్వాత గ్లామర్ ఎక్స్టెక్ 2021, సో 85 KMPL మైలేజ్ వస్తుందంట, 40 నుంచి 45 స్పీడ్ అయితే మెయింటైన్ చేస్తారంట అతను. 2021 ఆల్రెడీ 2 ఇయర్స్ దాటిపోయింది. మీ దగ్గర ఎవరిదైనా సరే గ్లామర్ ఎక్స్టెక్ ఉంటే ఎంత మైలేజ్ వస్తుందో కింద కామెంట్ సెక్షన్ తెలియజేయగలరు. అపాచీ ఆర్టీఆర్ 164V స్పెషల్ ఎడిషన్, 45 KMPL మైలేజ్ అయితే ఇస్తుందంట శ్రీకాంత్ గారికి. దాని తర్వాత మై బైక్ MT15 2021, ఇట్స్ గివింగ్ 51 టు 54 KMPL, డైలీ యూజ్, 58 టు 60 కిలోమీటర్స్ అయితే హైవేలో ఆయన రన్ చేస్తారంట. అదైతే మనకి ఆ 51 టు 54 మైలేజ్ అయితే వస్తుందంట. మీ దగ్గర MT15 ఉంటే ఎంత మైలేజ్ వస్తుందో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు. దాని తర్వాత 2017 స్ప్లెండర్, 56 నుంచి 60 మైలేజ్ వస్తుంది ఇన్ ఆల్ కండిషన్ రైడింగ్ అని చెప్పేసి ఇంకొక ఆయన అయితే కామెంట్ చేశారు, నాగరాజు గారు. సో 56 నుంచి 60 మైలేజ్ స్ప్లెండర్ ప్లస్ అంటే కాస్త తక్కువ మైలేజ్ అనేది చెప్పుకోవచ్చు, 65+ అయితే రావాలి. దాని తర్వాత 2019 పల్సర్ 220F సిటీలో అయితే 35 వస్తుందంట, హైవేలో అయితే 40 KMPL వస్తుందంట పల్సర్ 220F. ఆదిత్య గారు అయితే కామెంట్ చేశారు, మీ దగ్గర పల్సర్ 220F ఉంటే ఎంత మైలేజ్ వస్తుంది అనేది కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి. దాని తర్వాత బజాజ్ పల్సర్ 150 డ్యూయల్ డిస్క్ 2023 మైలేజ్ అయితే 50+ వస్తుందంట. 2023 వేరియంట్ బజాజ్ పల్సర్ డ్యూయల్ డిస్క్ అయితే 50+. దాని తర్వాత ప్యాషన్ ప్రో 2020 67 టు 69 KMPL మైలేజ్ అయితే వస్తుందంట. దాని తర్వాత ప్లాటినా 100ES ఎలక్ట్రిక్ స్టార్ట్ 70 KMPL బిలో 50 స్పీడ్ అని చెప్పేసి ఒక ఆయన అయితే మోహన్ గారు అయితే కామెంట్ చేశారు, మీ దగ్గర ప్లాటినా 100 ఉంటే ఎంత మైలేజ్ వస్తుందో కింద కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయగలరు. వావ్, దాని తర్వాత మంచి కామెంటు, చాలామంది వెయిట్ చేస్తున్న కామెంటు, మై వన్ ఈజ్ 100 350 మైలేజ్ 35. ఓకే, మైలేజ్ అయితే 35 వస్తుందంట, 100 అయితే 40 45 వరకు వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఎకానమీ స్పీడ్లో తోలితే. మీ దగ్గర ఎవరైనా సరే రాయల్ ఎన్ఫీల్డ్ 100 350 ఉంటే ఎంత మైలేజ్ వస్తుందో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు.
హర్షవర్ధన్ గారు అయితే కామెంట్ చేశారు R15V3 45 KMPL అట హైవే. R15V3 అనేది మీ దగ్గర ఉంటే ఎంత మైలేజ్ వస్తుందో కింద కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయగలరు. దాని తర్వాత హోండా హైనస్ 3 CB350 మైలేజ్ 38 KMPL. CB350 హైనస్ అయితే 38 KMPL వస్తున్నట్టుగా గోపాల్ రెడ్డి గారు అయితే కామెంట్ చేశారు. రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 45 మైలేజ్ అంటండి, 60 KMPL స్పీడు. వల్లూరు విజయ్ కుమార్ గారు అయితే కామెంట్ చేశారు, 60 స్పీడ్లో వెళ్తే 45 మైలేజ్ వస్తుంది. చెప్పాను కదా 100 కూడా ఇంచుమించుకు అదే మైలేజ్ అయితే వస్తుంది మనం ఎకానమీలో మెయింటైన్ చేస్తే. దాని తర్వాత మోహన్ గారు అయితే కామెంట్ చేశారు, బజాజ్ CT125X సిటీలో 65 KMPL వస్తుంది అంటండి మైలేజ్. దాని తర్వాత N160 డ్యూయల్ ఛానల్ ABS 55 KMPL మైలేజ్ వస్తున్నట్టుగా పవన్ కళ్యాణ్ గారు అయితే కామెంట్ చేశారు. దాని తర్వాత ఇది చాలా ఇంపార్టెంట్ కామెంట్ అండి, మహేంద్ర గారు అయితే కామెంట్ చేశారు, పల్సర్ F250 అయితే 40 KMPL మైలేజ్ వస్తుంది, ఎకానమీలో డ్రైవ్ చేస్తే అగ్రెసివ్గా డ్రైవ్ చేస్తే 35 KMPL మైలేజ్ వస్తున్నట్టుగా ఆయన అయితే చెప్పారు. దాని తర్వాత మహమ్మద్ గారు అయితే కామెంట్ చేశారండి, KTM డ్యూక్ 390 2022 వేరియంట్ అండి ఇది. సో ఇదైతే మనకి 17-25 KMPL మైలేజ్ వస్తున్నట్టుగా బ్రదర్ అయితే చెప్పారు. సో ఎకానమీలో వెళ్తే 25 వస్తున్నట్టుగా KTM డ్యూక్ 390 గురించి అయితే చెప్పారు. దాని తర్వాత ఇంకొక కామెంట్ అయితే చూశారు కదా, టీవీఎస్ జూపిటర్ 125 ఫుల్ ట్యాంక్ అయితే టెస్ట్ చేశారండి, 48 మైలేజ్ హైవేలో వచ్చింది, సిటీలో అయితే 44 మైలేజ్ అయితే వస్తుందండి. దాని తర్వాత జయచంద్ర బ్రదర్ అయితే కామెంట్ చేశారు, N160 47-50 మైలేజ్ అయితే వస్తుంది ఆయన బండి. దాని తర్వాత గౌతమ్ సాయి గారు అయితే కామెంట్ చేశారు, R15V4 50-55 KMPL మైలేజ్ అయితే వస్తుందంటగా కామెంట్ చేశారు. దాని తర్వాత పల్సర్ N160 ఇంకో కామెంట్ అయితే చూడండి, 50-55 మైలేజ్ అయితే వస్తుంది, పల్సర్ N160 అనేది మంచి మైలేజ్ అయితే వస్తున్నట్టుగా చాలామంది అయితే కామెంట్ చేశారు. సోమనాథ్ గారు అయితే కామెంట్ చేశారు, స్ప్లెండర్ ప్లస్ i3S 60-65 KMPL మైలేజ్ అయితే వస్తున్నట్టుగా ఆయన అయితే కామెంట్ చేశారు. RS 245 KMPL అంట, 2016 మోడల్, RS 245 KMPL మైలేజ్ వస్తున్నట్టుగా సాయి కుమార్ గారు కామెంట్ చేశారు. టీవీఎస్ రైడర్ 125 50+ మైలేజ్ వస్తుందంటండి, దుర్గాప్రసాద్ గారు కామెంట్ చేశారు. ఇది గైస్ ఇప్పటికైతే వీడియో లెంత్ అయితే చాలా ఎక్కువైపోయింది. సో దుర్గాప్రసాద్ గారి వరకు అయితే చదివాం కదా, ఇంకా చాలా బైక్స్ అయితే ఉన్నాయి, వాటి మైలేజ్ ఎంత వస్తుంది అనేది కింద కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. మీ దగ్గర ఒకవేళ ఇప్పుడు వస్తున్నటువంటి 2023 వేరియంట్ బైక్స్ ఏమైనా ఉంటే అవి ఎంత మైలేజ్ వస్తున్నాయి కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి. మన టార్గెట్ ఏంటంటే ప్రతి కంపెనీలో ఉన్న ప్రతి బండి అనేది రియల్ టైం మైలేజ్ ఎంత ఇస్తుంది అనేటటువంటిది అయితే మీరు చెప్పినటువంటి కామెంట్స్ బేస్ చేసుకొని అయితే వీడియోలు చేయడమేనండి. ఇంచుమించుగా అన్ని మంచి మైలేజ్ అయితే ఇస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. సో మీ రిక్వైర్మెంట్కి తగ్గట్టు మీకు మైలేజ్ ఎంత కావాలో దాన్ని బట్టి అయితే బండిని చూస్ చేసుకోండి ఈ చదివినటువంటి కామెంట్స్ని బట్టి. అలాగే ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి. ఇటువంటి సిరీస్ అనేది మనం చేయాలా వద్ద అనేది కూడా కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. నీలు ఆర్ట్స్ ఆటోమొబైల్ యూట్యూబ్ ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరూ నమస్కారం, థ్యాంక్ యూ.